Vishaka Beach Road Vijay Stupam Vada, Amara Javan Laku, Turpu Navika Dalam Nivalar Pinchande, Amara Javan Jyoti Mundu, Turpu Navika Dalam Pradhana Adhikari, Vice Admiral Bishwajit Das Gupta, Pushpagucha Munchi, Parityagal Gurtu Chesaru, 1971lo Bharat Nauka Dalam, Pakistan to Jeripina Yudhalo, Charitraka Vijayan Sathinchande, Indulo Bhagangane, December 4nu, Navy Dayga Nirvahistunnaru. Navy Day కార్యక్రమంలో భాగంగా ముందుగా అమర జవాన్లకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైస్ అడ్మిరల్ వెంట జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు నగర సిపి శ్రీకాంత్ ఉన్నారు. ఇక రాష్ట్రపతి నగర పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసినట్టు సిపి తెలిపారు. విఐపిలు వెళ్లే మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు నేవీ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఆర్కే బీచ్లో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి అటెండ్ అవుతున్నారు. వారితో పాటు ఇతర కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర మంత్రులు, ఇతర పౌర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి వీరితో పాటు సుమారు 1.5 నుండి 2 లక్షల వరకు ప్రజలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వీటన్నింటి మీద పోలీస్ శాఖ పరంగా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. సుమారు 5,300 మంది పోలీసుల్ని లాండ్ ఆర్డరు, ట్రాఫిక్, సెక్యూరిటీ, అదేవిధంగా కమ్యూనికేషన్ సిబ్బందిని ఈ కార్యక్రమానికి వినియోగిస్తున్నాం. గత పది రోజులుగా పూర్తిస్థాయి యాంటీ సబిడేజ్ చెక్స్ నగరంలో చేస్తున్నాం. లార్జెస్ట్ చెక్కింగ్, అదేవిధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎటువంటి అసాంఘిక శక్తులు ఈ కార్యక్రమానికి విఘాతం కలిగించకుండా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా విఐపీలు చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నారు కాబట్టి వారికి సెపరేట్ రూట్ని ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పరంగా ఇతర ప్రజలకి వేరే రూట్స్ ఇవ్వడం జరిగింది. వారు ఈజీగా ఈ వెన్యూకి చేరుకోవడానికి ట్రాఫిక్ పరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇది ఇప్పటికే మీడియాలో ఏ రూట్లో ఎవరు ఏ పార్కింగ్ ప్లేస్కి చేరుకుని అక్కడి నుంచి ఏ విధంగా ఎన్క్లోజర్స్కి రావాలో అక్కడ తెలియజేయడం జరిగింది. జనరల్ పబ్లిక్ కోసం 21 ఎన్క్లోజర్స్ లెఫ్ట్ సైడ్ పార్క్ హోటల్ వైపు నుండి వచ్చేవారి కోసం, అదేవిధంగా 8 ఎన్క్లోజర్స్ని ఎన్సీ నేవల్ కోస్టల్ బ్యాటరీ కేజీహెచ్ వైపు నుండి వచ్చేవారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్క్లోజర్స్లో పోలీస్ శాఖతో పాటు, పోలీస్ సిబ్బందితో పాటు మెడికల్ అండ్ హెల్త్, అదేవిధంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా పూర్తిస్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టడం చేసే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడం జరిగింది.